We praise God for this one more opportunity God has given unto us to worship him. ప్రభుని ఆరాధించడానికై ఇంకో సమయం ప్రభు మనకి ఇచ్చినందుకు దేవునికి మనం ఎంతో స్తుతి పాత్రులమై ఉంటున్నాం. Shall we turn to the very first book of the Bible, Genesis chapter 5. పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటి పుస్తకమైన ఆదికాండము. Genesis chapter 5. ఆదికాండము 5వ అధ్యాయం. Probably Genesis chapter 5 may not be there in many Bibles because you read and it has gone. Chala Bibles lo ee adhyayam kanapadakunda undavachchu, meer chadivi chadivi ee page chinigi poyi kuda undavachchu. So if you are not having Bible lo kanapadakapothe prakka vaari Bible lo chudandi, because Genesis is quite often read book, because every January 1st very faithfully we start there. ఈ ఆదికాండము నమ్మకంగా మనం ప్రతి సంవత్సరం ప్రారంభంలో ప్రారంభించి బైబిల్ చదువుకుంటామనే తీర్మానంతో ప్రారంభిస్తాం. సో దట్స్ వై ఇట్ ఈస్ ద మోస్ట్ రెడ్ బుక్. కాబట్టి ఈ ఆదికాండం అనేది ఎక్కువగా చదవబడుతున్నటువంటి పుస్తకం. సో ఫిఫ్త్ చాప్టర్ మూడు వచనములు మనం చదువుకుంటున్నాం. జెనెసిస్ చాప్టర్ 5 5 మొదటి మూడు వచనములు మార్చి ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికేగా అతని చేసెను. మేల్ అండ్ ఫీమేల్ క్రియేటెడ్ హి దెం. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికేగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. ఆల్సో చాప్టర్ 3:1-6. మరియు మూడో అధ్యాయం 1-6 వచనాలు రెస్పాన్సిబిలి మార్చి చదువుకుంటున్నాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదైండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగను. And the woman said unto the serpent, we may eat of the fruit of the trees of the garden. Aithe tota madhyanunna chettu phalamulanu gurchi devudu meeru chaavukunnatlu vaatini tinakoodadaniyu vaatini muttakoodadaniyu cheppanani sarpamuto anenu. Yelenaga meeru vaatini tinidinumuna mee kannulu teruvabadananiyu meeru manchi cheddalanu irigina vare devatala vale unduraniyu devuniki teliyadani streeto cheppaga. One more verse all together please. ఇంకొక వచనాన్ని అందరము కలిసి చదువుతున్నాం. Psalm 85 verse 10. కీర్తన 85:10. Psalm 85 verse 10. కీర్తన 85:10 వచనము అందరము కలిసి. కృపా సత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Father, we thank thee for this day of thy resurrection on which we can gather together to worship thee in spirit and in truth. Atmato satyamato memulu aaradhinchukuneetuvanti janamuga ee mee punaruddhana dinamulo meem ikkada cheruvachuntunduga mee krutajnata vandanamulu chelistunnam. And we thank thee for this dear ones whom thou has brought on time. సమయానికి మీరు తీసుకురాగలిగినటువంటి ప్రియులందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. థాంక్యూ ఫర్ ద ప్రివిలేజ్ గివెన్ టు us టు వర్షిప్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి మేము ఆరాధించుకుని పోతుండగా ముందుగా మీరు మీ యొక్క వాక్యంతో మమ్మలను ప్రోత్సాహపరిచి హెచ్చరించి మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడే, జీవపు మాటలు మాకు పరిచయం చేయనుగాక. తద్వారా ప్రతి ఒక్క హృదయంతో మీరే మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రశస్తమైనటువంటి మీ జనము ముందు బుద్ధిహీనమైనటువంటి మేము నిలబడుతూ వస్తున్నాం. మా నోట సరైన మాట ఉంచమని ప్రార్థిస్తున్నాం. గొప్ప సంగతులు మీ నుంచి ఆశిస్తూ ప్రశస్తమైన ప్రభావవంతమైన యేసుక్రీస్తు ప్రభువారి నామమున
ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. We all know in Genesis chapter 1, man's creation and the relationship between God and man are mentioned. ఆదికాండం మొదటి అధ్యాయంలో మనందరికీ పరిచయమైన రీతిగా దేవుడు చేసినటువంటి నరుడు దేవునికి నరునికి మధ్య ఉన్నటువంటి సంబంధం మనం ఎరుగుంటాం. We all know man is kept on this earth as God's representative in his very image. దేవుని యొక్క స్వరూపములో దేవుని ప్రతినిధిగా మానవుడి భూమి మీద సృజించబడినాడనేటువంటి సత్యం మనం ఎరుగుదాం. What is the meaning of God creating man in his own image? దేవుడు తన స్వరూపములో మానవుని చేయటములో ఉద్దేశం ఏమిటి? Many times many people will explain God is a triune God, he has created man also as a triune being. చాలా సార్లు చాలా మంది చెప్తుంటారు దేవుడు త్రిత్వమే ఉన్నాడు మానవుడు కూడా త్రియేకత్వంలో ఉన్నాడని. అండ్ దట్ ఇస్ ట్రూ, అది వాస్తవం. అండ్ అట్ ది సేమ్ టైమ్ దట్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్, అది సరైందే కానీ ప్రతి చోట కాదు, అదే సమస్తం కాదు, అదే సమస్తం కాదు. దేర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్, వేరే విషయాలు కూడా ఉన్నాయి. గాడ్ క్రియేటింగ్ మ్యాన్ ఇన్ హిస్ ఇమేజ్ మీన్స్ we can see so many things when we diagnose that statement. కాబట్టి దేవుడు తన స్వరూపమందు నరుని చేసును అనేటువంటి మాటలో దానిలో చాలా కోణాలు మనం చూడవచ్చు. He is a triune God. ఆయన త్రిత్వమైన దేవుడు. And I are also triune people, that is spirit, soul and body. మనము కూడా ప్రాణము శరీరము ఆత్మ. Secondly, రెండవదిగా, God is a we are also all example from the word of God. ఒక చిన్న ఉదాహరణ దేవుని వాక్యములో నుండి. If you read Genesis chapter 2, ఆదికాండము రెండవ అధ్యాయం. See the wisdom of Adam in the beginning. ఆదాముకు ప్రారంభములో ఉన్నటువంటి జ్ఞానము చూడండి. Today we are great scientists, we are not having that wisdom today. ప్రస్తుత దినాల్లో గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నప్పటికీ కూడా అంత జ్ఞానము మానవుల్లో లేదు. Even people like Newton, people like Einstein, people like great scientists, they are very wise people, remember that they are fallen people. న్యూటన్, ఐన్స్టీన్ ఇలాంటి గొప్ప శాస్త్రవేత్తల పేర్లు మనకు తెలిసినప్పటికీ కూడా వారు అంత జ్ఞానవంతులు కారు, వారు కూడా పడిపోయినటువంటి మానవ జాతికి చెందినవారు. యు సీ ద విజ్డమ్ ఆఫ్ ఆదామ్. ఇక్కడ ఆదామ్ యొక్క జ్ఞానమును చూస్తున్నాం. యు సీ హియర్ ఇన్ చాప్టర్ 2, ఆదికాండము రెండవ అధ్యాయం, వర్స్ 18 అండ్ 19, 18 19 వచనాలు. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. 19 లాస్ట్ పోర్షన్. Let it be a bird, let it be fish, let it be an animal, let it be a creeping thing. Who has named all these beings? Samasta jivarasulaku avi prakevu gaani nadichevu gaani neelalo undevi aakasha pakshulainenu vitannitiki peru pettindi evaru? Yes, that jeevi is coming before Adam and he is giving the name and it is going. Oka jantuvu lekapothe edaina okati ayana munduku vachinappudu peru pedutunnadu adu vellipothundi. And how many species are there? Do not know how many fishes are there. గంగపుత్ర సంఘానికి కూడా ఎన్ని రకాల చేపలున్నాయి తెలియదు. వి ఆల్సో నో ఓన్లీ 4 or 5 టైప్స్ ఆఫ్ ఫిషెస్. మనకు కూడా 4 రకాల చేపలే తెలుసు. నాలుగైదు రకాలు. బికాస్ ఎవ్రీ సండే ఆర్ సంథింగ్ లైక్ దట్ వి విల్ బి సాక్రిఫైసింగ్ దెం. ఎందుకంటే ప్రతి ఆదివారం వాటిని బలి ఉంటాం. సో వి నో ఓన్లీ ఫ్యూ టైప్స్. కాబట్టి కొన్ని రకాలు మాత్రమే మనకు పరిచయం. వాట్ అబౌట్ ఆదామ్? అయితే ఆదాము విషయం. సీ ద విజ్డమ్ ఆఫ్ ఆదామ్. ఆదాము యొక్క జ్ఞానం చూడండి. టుడే ద యానిమల్స్ ఆర్ హావింగ్ డిఫరెంట్ నేమ్స్ మీన్స్ ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద నేమ్స్ గివెన్ బై ఆదామ్. జంతువుల్లో నానా రకాల పేర్లు ఈ దినాలు మనకు కనబడుతున్నాయి అంటే అది ఆదాము పెట్టిన కారణమే. Yes, what a wise man Adam was. ఆదాము ఎంత జ్ఞాన సంపూర్ణుడు. So when God created Adam, the second quality is he, రెండవ గుణం, all wise being, సర్వజ్ఞాని, the holy being, పరిశుద్ధుడే అంటున్నాడు. There is no sin in him. అతనిలో పాపం లేదు. There is no sin in God. దేవునిలో కూడా పాపం లేదు. God Jesus Christ knew no sin, did no sin, in him was no sin. Yes. We are having verses Peter, John and Paul writes. పేతురు, యోహాను, పౌలు రచించిన రీతిగా యేసుక్రీస్తు ప్రభువారిలో పాపము లేదు, ఆయనలో పాపము లేదు,
ఆయన నోట కపటము లేదు, ఆయన పాపము చేయలేదు. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు. దేర్ ఇస్ నో సిన్ ఇన్ ఆడమ్ ఆల్సో. ఆదాములో కూడా పాపం లేదు. దిస్ ఆడమ్ ఇస్ ఎ ట్రయూన్ బీయింగ్. ఆదాము త్రిత్వం అంటున్నాడు. ఆల్వేస్ బీయింగ్. సర్వజ్ఞాని అంటున్నాడు. హోలీ బీయింగ్. పరిశుద్ధుడు అంటున్నాడు. నాట్ ఓన్లీ దట్, అంతేకాదు గాడ్ ఇస్ లవ్ అండ్ ఆడమ్ వాస్ ఆల్సో హావింగ్ లవ్. దేవుడు ప్రేమస్వరూపి, ఆదాము కూడా ప్రేమమయమై ఉన్నాడు. గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిస్ తన సొంత పోలికేగా చేశాను. ఇన్ జెనెసిస్ 2:24 ఆదికాండము 2:24 వెన్ గాడ్ క్రియేటెడ్ ఈవ్, దేవుడు అవ్వను సృజించినప్పుడు, అండ్ వెన్ హి బ్రాట్ ఈవ్ టు ఆడమ్, ఈ అవ్వను ఆదాము ముందుకు తేబడినప్పుడు, అండ్ ఆడమ్ హస్ నాట్ గివెన్ ఎ నేమ్ లైక్ ఎనీ అదర్ యానిమల్స్ టు ఈవ్, వేరే జంతువుకు పెట్టినటువంటి పేరు వలె అవ్వకు ఆదాము పేరు పెట్టలేదు. బై సీయింగ్ ఈవ్ యు ఆర్ ఎ రాక్షసి హి నెవర్ టోల్డ్. అవ్వను చూసి నువ్వు రాక్షసిలా ఉన్నావు అనలేదు. సో ఇమ్మీడియట్లీ ద లవ్ సాంగ్ ఇరప్టెడ్ కేమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ ఆడమ్. ఆదాము హృదయములో నుంచి ప్రేమ గీతం బయటకు వచ్చింది. యెస్ యు ఆర్ ద బోన్ ఆఫ్ మై బోన్, నా ఎముకైన ఒకటే అన్నాడు. ఎంత గుణం లేని వ్యక్తిని అలా స్వీకరించడం కష్టం. అండ్ ఆడమ్ హాస్ నెవర్ సీన్ ఎనీ అదర్ ఉమెన్ ఇరప్టెడ్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఆడమ్. ఏ క్షణ గొప్ప ప్రేమను అతడు వ్యక్తీకరించాడు. సో గాడ్ క్రియేటెడ్ మ్యాన్ యాజ్ ఎ ట్రయూన్ బీయింగ్, కాబట్టి అండ్ ఆల్వేస్ బీయింగ్ ప్రేమ కలిగిన వ్యక్తిగా చేశాడు. ఫిఫ్త్లీ మీద వేస్తారు, వై ఆడమ్ హాస్ గివెన్ నేమ్స్ ఓన్లీ టు ద ఎర్త్లీ బీయింగ్స్, వై నాట్ ఆదాము ఎందుకు భూమి మీద తిరిగే జంతువులకే పేరు పెట్టాడు, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలకు ఉపగ్రహాలకు ఎందుకు పెట్టలేదు? వై వై హాస్ నాట్ నేమ్డ్ ఆల్ ద స్టార్స్, నక్షత్రాలకు అన్నిటికీ ఎందుకు పేరు పెట్టలేదు? వై గాడ్ హాస్ నేమ్డ్ ద స్టార్స్, వై నాట్ ఆడమ్, ఎందుకు దేవుడు వాటికి పేర్లు పెట్టాడు, ఆదాము ఎందుకు పెట్టలేదు? యా దేర్ ఇస్ ఎ రీజన్ ఫర్ దట్, దానికి కూడా కారణం ఉంది. యా దేర్ ఇస్ ఎ డివిజన్ ఆఫ్ లేబర్ దేర్ అండ్ రిటెన్. కీర్తన 115:16 రాయబడింది, గాడ్ హాస్ గివెన్ ద ఎర్త్ టు మ్యాన్ అండ్ ద హెవెన్స్ అండ్ దోస్ థింగ్స్, దేవుడు నరునికి ఇచ్చాడు, మహాకాశము అందున్నటువంటివన్నీ కూడా దేవుని వశమే ఉన్నాయి. సో Adam was given the authority over the earth. కాబట్టి ఆదాముకు భూమి మీద మాత్రమే అధికారము దేవుడిచ్చాడు. దట్స్ వై హి హస్ గివెన్ నేమ్స్ ఓన్లీ టు ద బీయింగ్స్ ఆన్ ద ఎర్త్. ఆకాశములో ఉన్నటువంటి నక్షత్రములకు, దేవదూతలకు పేర్లు పెట్టే జ్ఞానం ఆదాముకు లేదు అనడానికి లేదు. బట్ గాడ్ సెడ్ యు ఆర్ ద బాస్ ఆఫ్ ద ఎర్త్. అయితే దేవుడు చెప్పింది ఏమిటంటే, నీవు భూమి మీదకు మాత్రమే అధిపతివి. అండ్ హి మెయింటైన్డ్ దట్ లిమిటేషన్. కాబట్టి ఆదాముకు ఇచ్చినటువంటి పరిధిలోనే ఆదాము ఉంటూ వచ్చాడు. సో హి ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ అథారిటీ. కాబట్టి ఆదాము అధికారం కలిగిన వాడు. నాట్ ఓన్లీ దట్, అంతేకాదు అండ్ హి ఇస్ see God said you are fruitful. దేవుడు అన్నాడు ఆదామును నువ్వు ఫలించు వాడు అవుతావు. అండ్ టు షో హిజ్ ఇమేజ్ టు ద హోల్ వరల్డ్ గాడ్ క్రియేటెడ్ ఆడమ్. దేవుడు ప్రపంచాన్నంతటిని తన స్వరూప్యంలోనికి నరునిగా ఆదామును చేస్తూ వచ్చాడు. అండ్ ఇన్ అదర్ వర్డ్స్ ఇన్ వన్ వర్డ్ వి కెన్ టెల్ ఆడమ్ ఇస్ ద వైస్ రాయ్ ఆన్ ద ఎర్త్. ఇంకో మాటలో చెప్పాలంటే ఆదాము భూమికే వైస్రాయ్ వంటి వాడు. అండ్ అనదర్ థింగ్ ఇస్, ఇంకొక మాటలో మేబీ 7th లో వి కెన్ సే, మనం చెప్పాలంటే అండ్ హి ఇస్ క్రియేటెడ్ విత్ సెల్ఫ్ విల్ ఆల్సో. తన స్వయం చిత్తం కలిగినటువంటి ఒక మానవునిగా నరుని దేవుడు చేశాడు. ఇఫ్ నాట్ వాట్ విల్ హ్యాపెన్, ఒకవేళ అలా కాకుండా ఉండుంటే ఏమో. మ్యాన్ ఇస్ నాట్ హావింగ్ హిస్ ఓన్ విల్, దెన్ వాట్ విల్ హ్యాపెన్, మ్యాన్ వుడ్ బికమ్ ఎ రోబోట్, దట్స్ ఆల్ ఇన్ ఇట్. నరునికి స్వంత చిత్తం అనేది లేకుండా ఉంటే నరుడు ఒక మర మనిషి వలె ఉండేవాడు. Yes, whatever the instructions are there according to the laws, it will be functioning. కాబట్టి ఏవైతే సూచనలు ఇవ్వబడుతున్నావో ఆ మాత్రమే పనిచేసేదిగా ఉండేవాడు. సో గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ మీన్స్, దేవుడు తన పోలికేగా స్వరూపమందు నరుని చేసినంటే, at least 7 things we have seen, ఇప్పటికే 7 విషయాలు చూస్తూ వచ్చాం. ట్రయూన్ బీయింగ్, త్రిత్వమైన హోలీ బీయింగ్, పరిశుద్ధుడు, లవింగ్ బీయింగ్, ప్రేమ కలిగిన వాడు, బీయింగ్ ఆఫ్ అథారిటీ, అధికారం కలిగిన వాడు, వైస్ రాయ్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్ టు షో ద ఇమేజ్ ఆఫ్ గాడ్ టు ద హోల్ వరల్డ్, ప్రపంచం అంతటికి దేవుని స్వరూపాన్ని చూపించేటువంటి మూల వ్యక్తి ఉన్నాడు, అండ్ మ్యాన్ హావింగ్ సెల్ఫ్ విల్, మనిషునికి తన సొంత చిత్తం అనేది కూడా ఉంది. వాట్ ఎ వండర్ఫుల్ ప్లాన్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ యు అండ్ మీ. మన పక్షముగా దేవునికున్న అద్భుతమైనటువంటి ప్రణాళిక గొప్పది. బట్ వి ఆల్ నో, జస్ట్ నో, వి హావ్ రెడ్ ద సాడెస్ట్ చాప్టర్ ఇన్ ద బైబిల్, ఇట్ ఈస్ జెనెసిస్ చాప్టర్ 3, ఆది కాండము 3వ అధ్యాయం. ఇప్పుడే మనం ఎంతో విచారకరమైనటువంటి ఒక అధ్యాయం చదివాం. ఒక అధ్యాయమే కదా, అదే విచారకరమైన, అదే విచారకరమైనటువంటి జెనెసిస్ చాప్టర్ 3 ఈస్ నాట్ దేర్. యూ నీడ్ నాట్ కమ్ బై 10 o'clock, ఐ నీడ్ నాట్ స్టార్ట్ బై 9 o'clock. ఆది కాండము 3వ అధ్యాయమే లేకుండా ఉండుంటే మీరు 10 గంటలకు వచ్చేవారే కాదు, నేను 9 గంటలకు వచ్చేవాడే కాదు. దో దేర్ ఇస్ నో నెసెసిటీ ఆఫ్ దిస్ మీటింగ్ ఎట్ ఆల్, అసలు ఈ కూడిక అవసరతే ఉండేది కాదు. ఆల్ దిస్ గాస్పుల్ క్యాంపెయిన్స్, ఆల్ దిస్ థింగ్స్, ఆల్ దిస్ మీటింగ్, దేర్ ఇస్ నో నెసెసిటీ ఇఫ్ చాప్టర్ 3 ఇస్ నాట్ దేర్ ఇన్ ద బైబిల్. బైబిల్లో ఆది కాండం 3వ అధ్యాయమే లేకుండా ఉండుంటే సువార్త కూడికలు, ఈ బహిరంగ కూడికలు, ఆరాధన కూడికలు ఉండేవి కాదు. బికాస్ సాటన్,
sin and man's failure, everything we can see in chapter 3. ఆదికాండం 3వ అధ్యాయంలో సాతాను యొక్క పాపము, నరుని యొక్క పతనము చదువుతాం. Now the present state of man, being a restless being, the world full of wars, wherever we go, all types of sins. It is just because of Genesis chapter 3. ఆదికాండం 3వ అధ్యాయం కారణంగానే ప్రపంచమంతా నరులలో పాపం ఉండింది, ఒకరి మీద ఒకటి తిరుగుబాటు ఉండింది, యుద్ధాలు ఉంటున్నాయి. God gave the highest place to man, ruling the earth and all the creatures. భూమి మీద ఉన్నటువంటి జలచరాదులన్నిటికి, సమస్త సృష్టి మీద అధికారం ఇచ్చినాడు, అధికారం మా నరునికి ఇచ్చాడు దేవుడు. The sin has spoiled that relationship and also the wonderful state of man. నరుని యొక్క స్థితి పాపం అనేటువంటిది చెరిపివేసింది. And in chapter 3 verse 3, మూడో అధ్యాయం మూడో వచనంలో, and we all know how the serpent started conversing with Eve. అవ్వతో సర్పము ఎలాగ సంభాషణ ప్రారంభించిందో చూస్తున్నాం. Satan deceived Eve. అవ్వను సాతానుడు మోసగించాడు. See how Satan deceived Eve. అవ్వను సాతానుడు ఎలా మోసం చేశాడు చూస్తే, today also Satan will use the same tactics. ప్రస్తుత దినాల్లో కూడా సాతానుడు అటువంటి పన్నాగములే పొందుతాడు. ఇఫ్ యు సీ ఇన్ ఎన్ ఇంటెలిజెంట్ వే, ఇఫ్ యు అనలైజ్ ద థింగ్స్ దట్ హస్ టేకెన్ ప్లేస్ ఇన్ ద ఫస్ట్ 6 వర్సెస్ ఆఫ్ చాప్టర్ 3, ఆదికాండం 3వ అధ్యాయంలో మొదటి 6 వచనాల్లో ఉన్నటువంటి విషయాలను మీరు కొంచెం జ్ఞానం పెట్టి వాటిని పరిశోధిస్తే, ఏ సాతన్ డినైడ్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ గాడ్స్ క్యారెక్టర్. దేవుని యొక్క గుణలక్షణాన్నే సాతానుడు తృణీకరిస్తూ వచ్చాడు. ఇట్స్ ఆల్వేస్ ఆల్వేస్ సాతన్ అటాక్స్ అండ్ డినైస్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సుగుణాన్నే ఎప్పుడు కూడా సాతానుడు దాడి చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణ, గాడ్ ఇస్ లవ్, దేవుడు ప్రేమస్వరూపి, గాడ్ ఇస్ గుడ్, దేవుడు మంచివాడు, గాడ్ ఇస్ జస్ట్, దేవుడు నీతి పండుడు, అండ్ గాడ్ ఇస్ ట్రూత్, దేవుడు సత్యవంతుడు. యు సీ ద పోర్షన్స్ ఇన్ ద ఫస్ట్ 6 వర్సెస్. ఈ 6 వచనాల్లో ఉన్నటువంటి భాగాలంతా చూస్తే, అండ్ సాతన్ అటాక్డ్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్, గాడ్ ఇస్ నాట్ లైక్ దట్, అండ్ సాతన్ ఇస్ టెల్లింగ్ టు ఈవ్. అబతో సాతానుడు చెప్తున్నటువంటి మాట, దేవుడు నిన్ను ప్రేమించట్లేదు అంటాడు. ఇన్ వర్స్ 4, 4వ వచనం, అండ్ ద సర్పెంట్ సెడ్ అన్ టు ద వుమన్, ye shall not surely die. Anduku sarpam avutu antunaru, meeru chavane chavaru. What God said? Devudu emannadu? You will surely die. మీరు నిశ్చయంగా చనిపోతారు. అండ్ వాట్ సాతన్ ఇస్ టెల్లింగ్? సాతానుడు ఏమంటున్నాడు? యు విల్ నాట్ డై. నీవు చనిపోవంటున్నాడు. సో వాట్ సాతన్ ఇస్ టెల్లింగ్? సాతానుడు ఏమంటున్నాడు? గాడ్ ఇస్ ఎ లయర్, హి ఇస్ నాట్ ట్రూత్. దేవుడు సత్యవంతుడు కాదు, అబద్ధికుడని సాతానుడు అంటున్నాడు. గాడ్ టోల్డ్ యు ఎ లై. దేవుడు నీకు అబద్ధం చెప్పాడు. సో హి ఇస్ అటాకింగ్ ద ట్రూత్ఫుల్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్. సత్యవంతుడైనటువంటి దేవుని గుణలక్షణాన్ని సాతానుడు దాడి చేస్తున్నాడు. యు విల్ నాట్ డై. నువ్వు చనిపోంటున్నాడు. Yes, God is there. God told you a lie. దేవుడు నీకు అబద్ధం చెప్పాడు అంటున్నాడు. So Satan being a liar always mesmerizes us so that we may believe that God is a liar. సాతానుడు అబద్ధములకు జనకుడు గనక, దేవుడు కూడా అబద్ధం చెప్పేవాడని మనలను నమ్మించడానికి ఎప్పుడు సాతానుడు ప్రయత్నిస్తుంటాడు. సెకండ్లీ, రెండవది, you and I know God is just. నీకు నాకు తెలుసు దేవుడు నీతిమంతుడు. అండ్ వాట్ సాతన్ ఇస్ టెల్లింగ్? సాతానుడు ఏమంటున్నాడు? గాడ్ టోల్డ్ యు దట్ యు ఆర్ ద రూలర్స్ ఆఫ్ ద ఎర్త్ అండ్ యు ఆర్ హావింగ్ ద డొమినియన్ ఓవర్ ఆల్ ద ఎర్త్. సాతానుడు అంటున్నాడు, భూమి మీద మీకు సర్వాధికారం ఉంది, ఈ భూమిని పరిపాలించు వారు మీరే. గాడ్ సెడ్ లైక్ దట్. దేవుడు అలా అన్నాడు. దెన్ ఇఫ్ గాడ్ సెడ్ లైక్ దట్, దేవుడు అలా చెప్పినప్పుడు, వై నాట్ ఆన్ దట్ పర్టిక్యులర్ ట్రీ? పలానా వృక్షం మీద మీకు ఎందుకు అధికారం ఇవ్వలేదు? ఐ యు అండర్స్టాండింగ్ దిస్? నీకు అర్థమవుతుందా ఇది? స్లోలీ స్లోలీ అలాగా వెంటనే మీరు అంటారు, అవునా అలాగా అంటారు, అవ్వంటుంది అలాగా అంటారు. అయ్యో ఆ రోజు నాకు అర్థం కాలేదురా భయ్, ఆ రోజు నాకు అసలు అర్థం కాలేదు. టుడే టుడే ఐ అండర్స్టాండింగ్, ఇప్పుడు అర్థమవుతుంది. Yes, God is not just. అవును, దేవుడు నీతిమంతుడిగా లేడు కదా. God is sovereign, he is having authority over all the earth. And it is true, why he has not given authority for us on the tree? దేవుడు సర్వాధికారం కలిగిన వాడు, నాకు కూడా భూమి మీద అధికారం ఇచ్చాడు, అయితే ఈ ఒక్క చెట్టు మీద ఎందుకు అధికారం ఇవ్వలేదు? సో see, see the tactics of Satan. కాబట్టి సాతాను యొక్క కుయుక్తులు గమనించండి. Attacking the very essence of the character of God, Satan is telling God is not just. దేవుని యొక్క గొప్ప గుణలక్షణము నీతిపరుడు, దాని మీదే దాడి చేస్తూ మాట్లాడుతున్నాడు. And we all know God is love.
మనందరికీ తెలుసు దేవుడు ప్రేమాస్వరూపుడు. ఫలమును ఎందుకు తినకూడదని దేవుడు చెప్పాడు నీకు తెలుసా? ఏమంటున్నాడు అంటే ఆ ఫలము తిను దినమున మీరు దేవుని పోలి ఉంటారంట. అండ్ యూ విల్ బి ప్రమోటెడ్ ఫ్రమ్ ద హ్యూమన్ హుడ్ టు ఏ గాడ్. మీరు మనుషుల నుంచి దేవతలు అయిపోతారు అంటున్నాడు. అండ్ గాడ్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ బ్లెస్సింగ్. కాబట్టి మీ ఆశీర్వాదములు కొరకై దేవునికి చింత లేదంటున్నాడు. గాడ్ లవ్స్ యూ, గాడ్ విల్ గివ్ యూ ప్రమోషన్. దేవుడు నిన్ను ప్రేమిస్తే నీకు ఉన్నత స్థితి ఇచ్చును కదా. బట్ వాట్ హీ సెడ్ టు యూ, అయితే ఏమంటున్నాడు? డోంట్ ఈట్ దట్ ఫ్రూట్. ఆ ఫలం తిను తిన్నాడు. ఓ ఇఫ్ యూ ఈట్ దట్ ఫ్రూట్ యూ విల్ బి లైక్ గాడ్. మీరు ఆ ఫలము తిను తినమున మీరు దేవుని వలె అయిపోతారు. గాడ్ ఆల్వేస్ వాంట్స్ యూ టు బి ద సర్వెంట్స్, నాట్ ఇన్ ఏ అప్పర్ స్టేట్. సర్పం అంటున్నాడు వ్యక్తిగా, దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడు బానిసలుగా చూడాలనుకుంటున్నాడు, గానీ ఉన్నతమైన స్థితిలో మీరు ఎదగడం దేవునికి ఇష్టం లేదంటున్నాడు. ఇన్ అదర్ వర్డ్స్, వేరే మాటలో, సాటన్ సెడ్ టు ఈవ్, గాడ్ ఈజ్ ఎ లయర్, గాడ్ ఈజ్ నాట్ జస్ట్, గాడ్ ఈజ్ నాట్ లవింగ్. అవ్వ వేరే మాటలో సర్పంతో చెప్పింది ఏమిటంటే, సర్పం అవ్వతో చెప్పింది ఏమిటంటే, దేవుడు అబద్ధికుడు, న్యాయవంతుడు కాడు, ఆయన ప్రేమించట్లేదు. అండ్ హీఈస్ నాట్ గుడ్ ఆల్సో. దేవుడు మంచివాడు కూడా కాడు. హి ఇస్ నాట్ సీకింగ్ యువర్ అల్టిమేట్ గుడ్. నీ మంచిని ఆయన కోరట్లేదు అన్నట్టుగా చెప్తున్నాడు. అండ్ ఈవ్ బిలీవ్డ్ సాటన్స్ లై. అయితే అవ్వ సాతాను చెప్పినటువంటి అబద్ధమును నమ్మెను. సో హియర్ ద హారిబుల్ ట్రూత్ ఇస్ ద క్రీచర్స్ హావ్ డిసోనర్డ్ ద క్రియేటర్. ఇక్కడ భయంకరమైనటువంటి సత్యం ఏమిటంటే, సృష్టించబడినటువంటివి సృష్టికర్తకు అవిధేయత చూపించాయి. ద లార్డ్ లవ్డ్ దెమ్ సో మచ్ and they offended against their creator. Prabhu narini entagano premistunte aa premaku narudu abhyantaram palukutunadu. See, Adam never sought honor. God gave the honor freely. Adam eppudu kuda ganata kavalani tana swayanga korukunna vaadu kaadu, aithe devudu ichadu. Adam never sought for authority. God gave the authority so freely. Adam ennadu adhikaram korukoledu, devudu ichadu. And this man never asked, you create me in your image and give all these qualities. Adam never asked, but God has given everything freely. Adamu deva nee swarupamulo nannu cheyi ee adhikaram anta ivvu ani adagaledu, aithe devude ayana anugrahisthochadu. What about the other animals? Vere jantulu paristhiti emti? Other animals, how they are created? Aa vere jantulu ela cheyabaddayi? Sunday school question. Sunday school prashna idu. Ah, you may be telling we are not Sunday school children. మీరు అంటారు మేము ఎవరు సండే స్కూల్ పిల్లలు కాదండి. సో దట్స్ వై డోంట్ ఆస్క్ సచ్ క్వశ్చన్. అందుకనే చిన్న చిన్న ప్రశ్నలు అడగండి. హౌ గాడ్ క్రియేటెడ్ ద యానిమల్స్? దేవుడు జంతువులను ఎలా సృజించను? బై ద పవర్ ఆఫ్ హిస్ వర్డ్ విచ్ ఈస్ 100% రాంగ్. దేవుడు తన నోటి శక్తితో చేశాడనేటువంటి జవాబు 100% తప్పు. చూసారా, అదే చెప్తున్నాను, ఆదికాండం ఉండదు మన బైబిల్లో. మన బైబిల్లో ఆదికాండం ఉండదని అందుకే చెప్పాను. 2:19 దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి. ఎవరమ్మా? నేను కాదు బ్రదర్, ఈ పక్కది చెప్పింది. నేను చెప్పలేదు బ్రదర్, పక్కన సిస్టర్ పక్కది చెప్పింది, ఈ పక్కది చెప్పింది కాదు. అది వాట్ ఈస్ రిటన్ అక్కడ ఏముంది? గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఎవ్రీ యానిమల్, ఎవ్రీ బర్డ్, ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద ఎర్త్ ఓన్లీ. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి. అండ్ యూ అండ్ ఐ ఆర్ ఆల్సో క్రియేటెడ్ ఫ్రమ్ ద సేమ్ ఎర్త్. నీవు నేను కూడా అది భూభాగంలో నుంచి చేయబడ్డాం, అదే మట్టితో, అదే మట్టితో. బట్ గాడ్ హాస్ గివెన్ దట్ వండర్ఫుల్ గ్లోరీ అండ్ ఆనర్ అండ్ అథారిటీ టు యూ అండ్ టు మీ. హి హాస్ నాట్ గివెన్ టు దోస్ బర్డ్స్ ఆర్ టు దోస్ యానిమల్స్. దేవుడు ఘనత మహిమ వీటన్నిటినీ నరులమైనటువంటి మనకి ఇచ్చినాడు, గాని పక్షులకు, జంతువులకు, జలచరములకు ఇవ్వలేదు. హి లవ్డ్ యు అండ్ మీ సో మచ్. దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. సాడెస్ట్ థింగ్ దట్ హాస్ హ్యాపెన్డ్ ఈస్ దిస్ క్రియేటెడ్ మ్యాన్, he has dishonored that creator God. Vicharakaramainatundi vishayam emotante srujinchabadinatundi manavudu srushtikartainatundi devunni ganaparchaledu. Now if you see the scenario, it is like the court judgment hall. Ikkada manam oka chitramla chudali ante oka court gadilo vicharana jarugutunnattlu untundi. One side, oka vaipu the dishonored God is sitting.
ఘనత దేవునికి ఘనత ఇవ్వనటువంటి నారుడు దేవుడు ఉంటున్నాడు ఒక పక్కన ఘనత కోల్పోయినటువంటి డిసానర్డ్ గాడ్ ఈస్ సిట్టింగ్ వన్ సైడ్ ఘనత కోల్పోయినటువంటి దేవుడు ఒక పక్కన ఉంటున్నాడు అండ్ అనదర్ సైడ్ ద డిసోబీడియంట్ మ్యాన్ ఈస్ సిట్టింగ్ అవిధేయతతో నిండిన నరుడు ఇంకొక ప్రక్కన ఉన్నాడు అండ్ ఇట్ ఈస్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ ఇది ఏదేను వనములో ఇమాజిన్ ఊహించండి ద వెరీ క్రియేటర్ గాడ్ కేమ్ టు ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ సృష్టికర్త అయినటువంటి దేవుడే సృష్టి అయినటువంటి ఏదైనా వనంలోకి వచ్చాడు ఆడమ్ వేర్ ఆర్ దౌ ఆదామ ఇక్కడ అండ్ హి కేమ్ వచ్చాడు అండ్ నౌ బోత్ ఆర్ సిట్టింగ్ ఇప్పుడు ఇద్దరు కూర్చున్నారు వన్ సైడ్ ద డిసానర్డ్ గాడ్ ఈస్ సిట్టింగ్ ద అదర్ సైడ్ ద డిసోబీడియంట్ క్రియేషన్ దట్ ఇస్ మ్యాన్ ఇస్ సిట్టింగ్ ఘనత కోల్పోయిన దేవుడు ఒక వైపును అవిధేయతో నిండిపోయినటువంటి నరుడు ఒక వైపు ఉన్నాడు నౌ ఇప్పుడు ద హోల్ హెవెన్ వాస్ వాచింగ్ ఇప్పుడు పరలోకం అంతా చూస్తుంది వాట్ హీస్ గోయింగ్ టు డూ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు వాట్ హీస్ గోయింగ్ టు డూ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు సీ దిస్ గాడ్ సెడ్ ఐ యామ్ ఎ గాడ్ ఆఫ్ లవ్ దేవుడు అన్నాడు కదా నేను ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి అండ్ హీ సెడ్ దట్ హెవెన్ అండ్ ఎర్త్ మే పాస్ అవే నాట్ మై వర్డ్ ఆకాశము భూమి గతించిన నా మాటల్లో ఏ ఒక్కటి కూడా పొల్లిపోదన్నాడు అండ్ వాట్ హీ సెడ్ ఏమన్నాడు అండ్ ద మోమెంట్ ద డే వెన్ యు ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ దిస్ యు ఆర్ గోయింగ్ టు డై వెరీ ష్యూర్లీ దేవుడే చెప్పాడు కదా ఈ చెట్ల ఆ చెట్టు యొక్క ఫలము నువ్వు తింటే ఆ దినమే నువ్వు చనిపోతావని అండ్ హోల్ హెవెన్ వాస్ లుకింగ్ అట్ God and man. పరలోక సైన్యము అంతా కూడా దేవుడు ఏమంటాడు ఇప్పుడు నరుడేం పరిస్థితి ఏమిటి అని చూస్తున్నారు టుడే గాడ్ ఈస్ గోయింగ్ టు ఇరాడికేట్ ఆర్ రిమూవ్ మ్యాన్ ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఒకవేళ దేవుడు ఈ దినమున భూమి మీద నుంచి నరుడు లేకుండా పూర్తిగా తుడిచిపెడతారేమో అండ్ అట్ ది సేమ్ టైమ్ దే ఆర్ టెల్లింగ్ గాడ్ ఈస్ లవ్ ఆల్సో అలాగే వెంటనే అనుకుంటున్నారు దేవుడు ప్రేమమయుడు కూడా కదా హౌ ఇస్ గోయింగ్ టు రియాక్ట్ టుడే కాబట్టి దేవుడు ఎలాగ స్పందిస్తారు సో వెన్ ద హోల్ హెవెన్ ఈస్ లుకింగ్ ఎట్ దట్ సినారియో ఈ పరలోకం నుంచి దేవదూత సైన్య సమూహము భూమి మీద జరుగుతున్న దీన్ని చూస్తున్నప్పుడు ఈవెన్ దేర్ వాస్ గ్రేట్ ఫియర్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఆడమ్ ఆల్సో ఆదాము యొక్క గుండెలో కూడా ఎంతో భయం ఉంది యాజ్ ఏ కల్ప్రిట్ హీ స్టాండింగ్ దేర్ అతడు దోషిగా నిలబడ్డాడు అక్కడ వెనకాల ఎవరున్నారు వెనకాల ఎవరున్నారు ఏమి ఎరగనట్టు అవ్వ కూడా నిలబడి ఏమి నేనేం తప్పు చేయలేనంటూ అవ్వ కూడా ఉన్నారు నేను ఇచ్చేస్తే తినేయలేదు నువ్వు కూడా నేను ఏదో ఇచ్చాను నువ్వెలా తినేస్తావు మీరెవరో లేనప్పుడు అడిగితే చెప్తారు మీరెవ్వరు ఇక్కడ లేకపోతే బ్రదర్స్ అడిగితే చెప్తారు సత్యం చెప్తారు వెన్ యు ఆర్ దేర్ దే విల్ బి హిపోక్రేట్స్ వెన్ యు ఆర్ నాట్ దేర్ దే టాక్ వెరీ ప్రాక్టికల్లీ మీరు ఉంటే వేషధారులు అయిపోతారు బ్రదర్స్ లేకపోతే మాత్రం క్రియాశీలకంగా సత్యమే చెప్తారు బరాబర్ సత్యం బరాబర్ చెప్తారు సో బోత్ ఆర్ దిస్ పీపుల్ యాస్ కల్ప్రిట్స్ దే ఆర్ స్టాండింగ్ కాబట్టి దోషులుగా ఆదాము అవ్వలు దేవుని ముందు నిలబడ్డారు ఇట్ ఇస్ ఎ వెరీ సీరియస్ సిట్యుయేషన్ బికాస్ దట్ జడ్జ్మెంట్ ఈస్ టు బి ప్రొనౌన్స్డ్ దే ఎందుకంటే అది ఎంతో తీవ్రమైనటువంటి సందర్భము ఇప్పుడు దేవుడు తీర్పు తీర్చునే ఉన్నారు yes pin drop silence was there అక్కడ ఎంతో నిశ్శబ్దం ఉంది at that time ఆ సమయంలో when we see carefully the nature of God దేవుని యొక్క గుణ లక్షణాన్ని అప్పుడు మనం చూస్తే yes his character is not changed ఆయన యొక్క గుణశీలములో దేవుని గుణశీలములో మార్పు లేదు ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆయనలో ఎంతో రగిలిపోతున్నాడు ఇప్పుడు ఏం చేయాలి ఐ లవ్ ఆడమ్ సో మచ్ ఎంతగానో ఆదామును ప్రేమించాను అండ్ వై దిస్ మ్యాన్ హస్ డన్ లైక్ దే ఎందుకు ఇలా చేసినాడు షల్ ఐ కిల్ హిమ్ చంపేయాలి బికాస్ ద డే వెన్ యు ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ ద ట్రీ అండ్ ఐ యామ్ గోయింగ్ టు కిల్ యు ఆర్ గోయింగ్ టు డై ఐ సెడ్ ఆ వృక్ష ఫలం తిను దిను మన నువ్వు చనిపోతావని నా నోటి నుంచే నేను చెప్పాను కదా yes అవును ఇమిడియట్లీ హి గాట్ అప్ వెంటనే లేచాడు ఎవ్రీబడి వాస్ థింకింగ్ అందరూ అనుకున్నారు పిన్ డ్రాప్ సైలెన్స్ నిశ్శబ్దం ఉంది ఫినిష్ ఆడమ్ అండ్ ఈవ్ ఆర్ గాన్ ఇక ఆదాము అవల పరిస్థితి అయిపోయింది అండ్ ఇన్ హిస్ యాంగర్ ఆయన కోపములో because he cannot tolerate sin endukanaga devudu paapamunu enta maatram sahinchalaru and at the same time on the other side of the coin he is having love also aa naanyamunaku inkoka prakkana devudu premamayudu and he has gone andukani pilchadu and he has gone forward munduku vellaadu caught hold of a lamb and killed oka gorupillanu teeskuni vadinchinaadu adam Adama, this is your condition. ఇది నీ పరిస్థితి. You have to die like this. నీవు ఇలా చనిపోవాలి. But I am killing an innocent lamb in your place.
నీ స్థానంలోను నిర్దోషమైనటువంటి ఒక గొర్రె పిల్లను వధిస్తున్నావు. యు నో వాట్ ఇస్ దట్ లామ్? ఆ గొర్రె పిల్ల ఏమిటో తెలుసా? వాట్ ఇస్ దట్ లామ్? ఆ గొర్రె పిల్ల ఏమిటో? ఐజాక్ ఇస్ ఆస్కింగ్, వేర్ ఇస్ ద లామ్ మై డాడ్? ఇస్సాకు అడిగినాడు తండ్రి అయిన అబ్రహామును, గొర్రె పిల్ల ఎక్కడ నాన్న? ద ఆన్సర్ ఇస్ గివెన్ బై జాన్ ద బాప్టిస్ట్, బిహోల్డ్ ద లామ్ ఆఫ్ గాడ్, John 1:29. యోహాను సువార్త 1:29లో బాప్తిజం ఇచ్చి యోహాను దానికి జవాబిచ్చాడు, ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. Yes, by showing to Adam. ఆదాముకు చూపించాడు, Adam, you have to die like this. ఆదామ నీవు ఈ స్థితిలో చనిపోవాలి. And you have to shed your blood because of your sin. నీ పాపమును బట్టి నువ్వు రక్తము చిందిస్తూ చనిపోవాలి. But in your place. అయితే నీ స్థానంలో. Because I am a God of love. నేను దేవుణ్ణి ప్రేమమయుడు. Yes, I am killing a lamb. ఒక గొర్రె పిల్లను వధిస్తున్నాను. Do you know who is that lamb? ఆ గొర్రె పిల్ల ఎవరో తెలుసా? Yes, oh Adam, it is myself. ఆదాము అంటాడు, నేనే అంటున్నాడు. Yes, I will go to the world. నేనే వెళ్ళిపోవాలి. And I will go to the world and I am going to kill myself. నేను ఈ లోకములో నన్ను నేను చంపుకోవాలి. Brothers and sisters. ప్రియ సహోదరి సోదరుడా. That's why David is writing. అందుకొరకే దావీదు రాస్తున్నారు. On the cross the mercy and the truth met together. శిలువ మీద కృపా సత్యములు కలుసుకొని ఉన్నవి. Yes, the killing of Lord Jesus Christ on the cross is for the fulfillment of the justice or truth of God. యేసుక్రీస్తు ప్రభు వారిని కలువరి శిలువ మీద దేవుడు వధించుట దేవుడి సత్యమునకు నీతి న్యాయములకు సాదృశ్యమన్నాయి. By killing that animal in the Garden of Eden. ఏదేను వనములో ఒక జంతువును వధించుటం. By showing himself in a symbolic way on that day. ఆ దినమున ఒక సాదృశ్యముగా ఒక రూపముగా చూపించుట బట్టి. Yes, God fulfilled the justice of God, Lord Jesus, and he has fulfilled his law of love also. దేవుడు తన న్యాయమును తీరుస్తూ వచ్చినాడు. ఎలాగా? తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక వైపున వధిస్తూ ఇంకొక వైపున మనలను ప్రేమించుచున్నాడు అని చూపిస్తున్నాడు. And now when we see about our salvation. మన రక్షణ విషయమే మనం చూస్తే. Same thing has happened. అదే జరిగింది. At the time of salvation what has happened? రక్షణ సమయంలో ఏం జరిగింది? Both the parties came. ఇరు పక్షాల వారు వచ్చారు. Jesus Christ came and you also came. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు, నువ్వు కూడా వచ్చావు. You came with the bundle of your sin and he came with his precious blood. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రశస్తమైన రక్తంతో ఆయన వచ్చారు. నీ పాపపు మూట ఎత్తుకుని నీవు ఆయన దగ్గరికి వచ్చావు. Your salvation and my salvation costed you and me nothing, costed everything of Lord Jesus. నీవు నేను పొందినటువంటి రక్షణకు మనం ఏమి చేయలేదు, దానికి క్రయము కావలసిందంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారే చెల్లించారు. What you and I have done? నీవు నేనేం చేశాం? We brought our sins, that's all. మన పాపమును మాత్రమే దరిదించాం. And what Jesus Christ have done? ప్రభు ఏం చేశారు? He brought his blood there. ఆయన రక్తాన్ని ఇచ్చారు. Blood is life, Leviticus 17:11. లేవికాండము 17:11. రక్తము ప్రాణమై ఉంటుంది. And he brought his life. ఆయన జీవం ఇచ్చినాడు. Today you and I are saved means it costed you and me nothing, it costed everything to Lord Jesus. నీవు నేను ఈ దినమున రక్షణ పొందిన వారిగా ఇక్కడ ఉన్నాము అంటే దానికి మనం చేసింది ఏమీ లేదు, సమస్తమును క్రయముగా యేసుక్రీస్తు ప్రభు వారే చేస్తూ వచ్చారు. అది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఏదో పెదాలతో ప్రేమిస్తున్నానని చెప్పడం కాదు, తన ప్రాణం అర్పించి తన ప్రేమను చూపించినాడు. అందుకొరకే అదే దావీదు రాస్తున్నాడు. ప్రభువా నేను సిలువను చూసినప్పుడు టూ థింగ్స్ ఆర్ మెట్ టుగెదర్, రెండు కలుసుకున్నాయి. వన్ ఇస్ యువర్ మెర్సీ, ఒకటి నీ కనికరం. టువర్డ్స్ మీ, నా యెడల. అండ్ ఆల్సో ట్రూత్ టువర్డ్స్ ద ఫాదర్, తండ్రి పక్షముగా సత్యము కూడా కనబడింది అక్కడ. ఇస్ దట్ ట్రూత్? ఏమిటా సత్యం? సిన్ మస్ట్ బి పేడ్ ఫర్, పాపమునకు తప్పక క్రయము చెల్లించాలి. సో దట్స్ వై లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ నాట్ ఓన్లీ అవర్ రిప్రజెంటేటివ్, హీఈస్ అవర్ సబ్స్టిట్యూట్ ఆల్సో. యేసుక్రీస్తు ప్రభు వారు మనకు ప్రతినిధి మాత్రమే కాదు, ఆయన మనకు బదులుగా చేయబడిన వారు. రక్షణ పొందినప్పుడు మనం చేసిందంటూ ఏమీ లేదు. బికాస్ వీఆర్ సేవ్డ్, మనము రక్షించబడినాం గనుక. Yes, we have to do now what is needed. ఇప్పుడు ఏం అవసరమైందో అది దేవుని కొరకు మనం చేయాలి. Lord, I did nothing on that day. ఆ దినం వరకు దేవారి నేనేం చేయలేదు. Lord, I came with the bundle of my sins. పాపపు మూటను ఎత్తుకుని మాత్రమే నీ దగ్గరికి వచ్చాను. యు ఆర్ ద వన్ హూ బ్రాట్ యువర్ బ్లడ్, నీవే నీ రక్తము పట్టుకుని నా దగ్గరికి వచ్చావు. అండ్ యు వాష్డ్ మీ,
నీవు నన్ను కడిగావు. వన్స్ అగైన్ గేవ్ మీ ద సేమ్ పొజిషన్ వాట్ ఆడమ్ లాస్ట్. ఆదాము కోల్పోయినటువంటి అదే స్థితి మరి ఒకసారి నాకు ఇచ్చావు. ఐ యామ్ నాట్ వర్ది ఫర్ దాట్. దీన్ని నాకు యోగ్యుని కాదు. జస్ ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ యువర్ లవ్. ఇది నీ ప్రేమను బట్టి చేశావు. టుడే యు అండ్ ఐ ఆర్ కాలింగ్ హిమ్ యాజ్ అవర్ ఫాదర్. ఇస్ ఇట్ నాట్ ఎ మిరాకిల్? ఈ రోజున నీవు నేను దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నాం, ఇది అద్భుతం కాదా? ఎన్ అన్హోలీ పర్సన్ లైక్ యు అండ్ మీ కాలింగ్ ఎ హోలీ గాడ్ యాజ్ ఫాదర్. అపరిశుద్ధులమైనటువంటి నరులం మనము పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నాం. లాస్ట్ టైం ఆల్సో ఐ టోల్డ్, గత సారి కూడా చెప్తూ వచ్చాను, ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఆన్ ద రోడ్ ఇన్ దిస్ బోర్బండార్ ఇన్ దిస్ లైన్, ఈ బోరబండ రోడ్లు ముందు రోడ్లు వెళితే, సంబడి ఇస్ గోయింగ్ ఆన్ ద రోడ్, ఎవరైనా వెళ్తున్నారు రోడ్ మీద, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి డాడీ అను, నువ్వు వెళ్ళి ఆయన పట్టుకుని డాడీ అను, ఏమంటాడు 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 అని చూడు. ఒక్కసారి అంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది. సపోజ్ బ్రదర్ ప్రసాద్ ఇస్ గోయింగ్ ఆన్ ద రోడ్, ప్రసాద్ రోడ్ మీద వెళ్తున్నాడు, సంబడి సమ్ ఫెలో ఏమంటాడు డాడీ, ఒక ఆయన ఎవరైనా పట్టుకుని డాడీ అన్నారు అనుకోండి, ఎలా నవ్వుతాడ? ఇదేనా ఉంటుందా? వాట్ యూ విల్ సే? ఏమంటాడు? ఎవడ్రీ డాడీ. An unholy man is not willing to be called by another unholy person as father. అపరిశుద్ధుడైనటువంటి మానవుడే ఇంకొక అపరిశుద్ధుడైనటువంటి వ్యక్తిని నాన్న అని పిలిస్తే తడుకోలేడు. And you and I being unholy people calling the holy God as father, not only you and I are calling, he is responding, yes my son, yes my daughter. What a great privilege it is. అపరిశుద్ధులమైనటువంటి మనము మిక్కిలి పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి తండ్రి అని పిలవడం మాత్రమే కాదు, ఆయన ప్రతిస్పందించి నా కుమారుడా నా కుమార్తె ఆయన తిరిగి బదిలిస్తున్నాడంటే ఇది ఎంత గొప్ప అద్భుతం. నువ్వు పిలవటం గొప్ప సంగతి కాదు, పిలవటం గొప్ప సంగతి కాదు, ఆయన జవాబు ఇవ్వటం, yes my son, yes my daughter, how was it made possible? నా కుమారుడా నా కుమార్తె అనే దేవుడు జవాబిస్తున్నాడంటే ఇది ఎలా సాధ్యమైంది? He brought his blood. ఎందుకనగా ఆయన తన రక్తమును చేతబట్టుకున్నాడు. He gave his life. ఆయన తన ప్రాణమును అర్పించినారు. This morning our we have gathered in the presence of the Lord for the same purpose. అదే ఉద్దేశంతో ఈ ఉదయకాల సమయం దేవుని సన్నిధిలో మనం అందరూ కూడా సమకూడాం. లార్డ్ ఐ వర్షిప్ యు. ప్రభువా నేను నిన్ను ఆరాధిస్తున్నాను. బికాజ్ ఆఫ్ ఆడమ్స్ సిన్ ఐ లాస్ట్ ద ప్రివిలేజ్ ఆఫ్ బీయింగ్ యువర్ చైల్డ్. ఆదాము చేసిన పాపమును బట్టి నీ కుమారుడిగా కుమార్తెగా ఉండేటువంటి ఆధిక్యత కోల్పోయిన వాడు. యాస్ పర్ జాన్ 1:12, యాస్ మెనీ యాస్ రిసీవ్డ్ హిమ్ టు దెం హి గేవ్ పవర్ నాట్ టు బికమ్ ద సర్వెంట్స్ నాట్ టు బికమ్ ద స్లేవ్స్ బట్ టు బికమ్ ద సన్స్ ఆఫ్. యోహాను 1:12 ప్రకారం తనని ఎందరు అంగీకరించరు అనగా తన నామందు విశ్వాసం ఉంచరందరికీ కూడా దేవుని కుమారులగుటకు దాసులుగాను లేకపోతే ఆయన దగ్గర పని చేయవారుగా కాకుండా కుమారులుగా కుమార్తెలుగా ఉండే ఆధిక్యత ఇచ్చినాడు. దట్ ప్రివిలేజ్ గాడ్ హస్ గివెన్ టు యు అండ్ టు మీ అగైన్. ఇట్టి ఆధిక్యత తిరిగి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకి ఇవ్వబడింది. జస్ట్ అవుట్ ఆఫ్ హిస్ లవ్. ఇది కేవలం దేవుని యొక్క ప్రేమ మీద ఆధారపడింది. షల్ వి వర్షిప్ ద లార్డ్ ఫర్ దట్. దాని కొరకై ప్రభువును మనం ఆరాధించుకుందామా? కొన్ని నిమిషాలు. yes one by one, ఒకరు తర్వాత ఒకరు. yes our brothers will lead and we will worship the Lord. సహోదరులు నడిపించిన ప్రకారం మనం ఆరాధనలో పాల్పొందుతాం.